కథలో ప్రాధాన్యత ఉంది, కథకు కథలో న్యాయం ఉంది. డైరెక్టర్ హరినాథ్ పులి గారు చిత్రం ఎక్కించిన విధానం చాలా బాగుంది. అందరికి ఐడియా ఉంటుంది, కాకపోతే ఐడియాలో 10 మందికి నచ్చే విధంగా తీయడం అది అందరికీ రాదు. అందులో నేర్పరి అని నేను ఒప్పుకుంటున్నాను. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది, నాకు కూడా నచ్చింది. సినిమాలో ఉన్న పాత్రలన్నీ చాలా 100% వాళ్ళ యొక్క పాత్ర పోషించారు. వాళ్ళ యొక్క ఫ్యాబులస్ అండ్ వండర్ఫుల్ యాక్టింగ్. మీరు కూడా వెళ్ళండి, మీ కుటుంబ సమేతంగా వెళ్ళండి. మీరు వెళ్తే ఇంకో ముగ్గురు కూడా మీరు చెప్తారు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా. మీరు ముగ్గురికి తెలియజేయండి, ఆ ముగ్గురు ఇంక చూసి ఇంకా సినిమాని అందరికీ ప్రజల వద్దకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి ఇక్కడికి వచ్చాము. వాళ్ళతో ట్రావెల్ చేసి దగ్గర దగ్గర ఒక 5 ఇయర్స్ అవుతుంది. సో సినిమా మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఒకసారి వెళ్ళి థియేటర్లో చూడాను. మీ అభిమాన థియేటర్లో రేపు విడుదల రేపు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఖచ్చితంగా నచ్చింది, నచ్చిందని అందరం కోరుకుంటున్నాం. రేవు గురించి ఒకసారి చూడండి మీరు ఖచ్చితంగా. రేపటి నుంచి రేవు సినిమా మీరు నలుగురికి చెప్పేటట్లా ఉంటుంది సినిమా. రేవు సినిమాకి అయితే ఇది ఫస్ట్ టైం ఒక రేవు అనే దీనికోసం తీశారు. బోట్ గురించి కష్టపడ్డారు, బాగా కష్టపడి ఇది చేశారు, తీశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కువ శాతము కంగ్రాచులేషన్ చెప్పాల్సినైతే డైరెక్టర్ గారికి. డైరెక్టర్ గారికి మాత్రం యాడ్స్ ఆఫ్, చాలా చాలా బాగా తీశారు సినిమా. అండ్ విలన్స్కి వచ్చేసరికి విలన్స్ యాడ్స్ ఆఫ్ ఇచ్చుకోవాలి వాళ్ళు ముగ్గురికి, తండ్రికి ఇంకా వీళ్ళిద్దరు కొడుకులకి. అండ్ హీరో వచ్చేసి, హీరో గారికి వచ్చేసి అయితే ఆయన ఒక వేరే లెవెల్లో చేశాడు సినిమా. సో చాలా బాగుంటుంది సినిమా, అందరు కలిసి చూడాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. రేవు సినిమా ఇప్పుడే షో చూసి బయటకు వచ్చాము. ఎక్కడ కూడా కొత్త వాళ్ళు చేశారు అనే ఛాయలు ఏమాత్రం 1% కూడా కనిపించకుండా ప్రతి ఒక్కళ్ళు చాలా అనుభవంతో చేసినట్టుగా, యాక్టింగ్ కావచ్చు, ఈవెన్ టెక్నీషియన్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హ్యాట్స్ ఆఫ్. నిజంగా సినిమా అంటే ఒక చిన్న సినిమా అని కాదు, కానీ థియేటర్ లోపలికి 100 రూపాయలు టికెట్ పెట్టి వెళ్ళిన ప్రేక్షకుడికి సినిమా మంచి అన్ని రకాల చేపలతో కలిపి పెట్టిన ఫుల్ మీల్స్ లాంటిది. ఈ సినిమాలో నేను మొత్తం అన్ని పాటలు రాశాను. నా పేరు ఇమ్రాన్ శాస్త్రి. ఈ సినిమా ప్రేక్షక ఆదరణ పొంది మా డైరెక్టర్ గారికి ఇంకా మంచి సినిమాలు రావాలని, ఆయన సినిమాలో కనీసం నేను ప్రతి సినిమాకి ఒక పాట అయినా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపటి నుంచి అందరు కలిసి రేవెడతారు. అండ్ నేను మీ ఆల్ ఇండియా అన్నగారు రవిని. అయితే ఈరోజు రేవు సినిమా ప్రీమియం షో అయితే మేము చూసాము. అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందంటే మేము కూడా ఒక ఆడియన్స్లో కూర్చొని చూసేటప్పుడు వాళ్ళు ఆడియన్స్ యొక్క రియాక్షన్, ఒక్కొక్క రేవు నుంచి ఒక్కొక్క షాటు పడుతుంటే థియేటర్లో అసలు వాళ్ళ రియాక్షన్ తట్టుకోలేకపోయామండి. ఎందుకంటే ఈ సినిమా ప్రజలు ఇంత ఆదరిస్తారని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక రేపు అయితే రిలీజ్ కాబోతుంది, మేము ముందుకు రాబోతుంది. ఇక మీరు ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఆదరిస్తారు. ఎందుకంటే సినిమా చూసి అలా బయటకు వచ్చామో లేదో, అసలు ఒక్కొక్కలా ఆనందంతో చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూసామని చాలామంది అయితే చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ అయితే మాత్రం ఏ క్యారెక్టర్ని కూడా తీయటానికి లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక్కొక్క హీరోలాగే ఉంటుంది ఈ సినిమాకి. ఈ యొక్క క్యారెక్టర్ కూడా తీసి పక్కన పెట్టడం లేదండి. నిజంగా ఒక సీనియర్ నటులు దీంట్లో చాలామంది చేశారు, వాళ్ళతో మేము కూడా చేయటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. రేపు మేము ముందుకు ఈ సినిమా వచ్చేటప్పుడు మాకైతే బలంగా మేము నమ్మేది ఒకటేనండి, డైరెక్టర్ గారు ఏ విజన్తో అయితే సినిమా తీశారో అక్షరాల ఆ యొక్క రేవు అనే టైటిలే కాదు ఈ సినిమాకి. రేపటి నుంచి థియేటర్ల దగ్గర కలెక్షన్లు కూడా రేవు పెడుతుంది అని అయితే ఖచ్చితంగా నమ్మకంగా చెప్తున్నాను. నిజంగా మీ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ రేవు సినిమాని మీరు చూస్తే ఒక 2 గంటల సేపు ఇంత మంచి సినిమాను మాకు చూపించినందుకు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మీ ఇంట్లో క్యారెక్టర్గా ఊహించుకుంటారు కాబట్టి నమ్మకంతో చెప్తున్నామండి. రేవు కలెక్షన్లు రేపటి నుంచి రేవు పెడితే ఉంది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. మా హరినాథ్ పులి గారికి, మా డైరెక్టర్ హరినాథ్ పులి గారికి అయితే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారికి అయితే ఇంక మేము మాటల్లో చెప్పలేమండి. మా ఆనందం ఇంతగా పడుతున్నామంటే ప్రధానం అయిన వాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఎప్పుడు రుణపడుతూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీడియా మిత్రులకు కూడా నిజంగా ఈ సినిమా చూసి లోపల ఎలాంటి ఏం జరుగుంటుందని వాళ్ళు కెమెరా పట్టుకొని బయట ఉండేపాటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా
వాళ్ళందరితో కూడా మీడియా వాళ్ళు కూడా చాలా చక్కగా సహకరించారు. అందరికీ ప్రతి ఒక్క మీడియా ఛానల్ కూడా కృతజ్ఞత తెలుపుతూ సెలవు చేసుకుంటున్నాను. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, మా సినిమా అయితే చాలా బాగుంటుంది. ఈ సినిమాలో మధ్యలో ఒక చిన్న సాంగ్ హమ్మింగ్ ఉందండి, అది ఈ సినిమా సూపర్ హిట్. సినిమా పేరు రేవు, రేపు నుంచి థియేటర్ దగ్గర కలెక్షన్ల రేవు. థ్యాంక్ యూ సో మచ్. రేపే విడుదల, రేపే విడుదల, రేవు రేవు. అంటే సినిమాకి వెళ్ళామనే ఫోర్స్ చేయం కానీ మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు, ఖచ్చితంగా కొంచెం సినిమా వెళ్ళి చూడండి, అప్పుడప్పుడు మా లాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఏం బ్రో, ఇంకా నేను ఎవరిని అడగలేదు, ఇప్పుడే వచ్చాను నేను, ఫస్ట్ మీకే చెప్తాను. నేను యాక్చువల్లీ తనకి తనకి ఫీవర్ అందుకే తను రాలేదు, ఇప్పుడే వచ్చాడు. నేను ఇప్పుడే వచ్చాను, ఇప్పుడే వచ్చాను, ఇప్పుడే వచ్చాను. సో మోస్ట్లీ మీరు మీరు కనుక థియేటర్కి వెళ్తే ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు, సో తప్పకుండా వెళ్ళండి. థ్యాంక్ యూ. చెప్పండి. మాకు ఈయన కొరియోగ్రాఫరేనా? కొరియోగ్రాఫర్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఎన్నో దాదాపు ఒక 4 సంవత్సరాల కష్టం ఇది. ఈరోజు థియేటర్లో చూసాం, వచ్చిన ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా రెస్పాండ్ అయ్యారు, చాలా హ్యాపీగా ఉంది. మా హరినాథ్ పులికి కంగ్రాచులేషన్ చెప్తూ అదేవిధంగా మా టీం అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఈ సినిమా తప్పకుండా మీరు 23 రేపు రిలీజ్ అవుతుంది, మీరందరూ కూడా తప్పనిసరిగా థియేటర్లోకి వెళ్ళి చూసి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. యా, షీ కేమ్ ఫ్రమ్ కేరళ టు వాచ్, సో ఇట్స్ సో స్పెషల్ వాచింగ్ విత్ ఆల్ దీస్ ఆడియన్స్. యా, సో హ్యాపీ ఫర్ హరి, మై క్రూ, మై ఫ్రెండ్స్, ఎవ్రీవన్. సో యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. మేడం ఎలా అనిపించింది? షీ డజన్ స్పీక్ తెలుగు. యు కెన్ మీన్ ఇంగ్లీష్ వాళ్ళది. సంతోషం, వాళ్ళది సంతోషం, వచ్చి వాళ్ళది నాలుగు ఆగ్రహం ఆయన, వాళ్ళది సంతోషం. షీ సేయింగ్ షీ సో హ్యాపీ, ఇట్ వాజ్ అ లాంగ్ విష్. థ్యాంక్ యూ, థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ మూవీ విచ్ విల్ బి మేకింగ్ ఎ థండర్స్ అహెడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ న్యాచురాలిటీ, వీ షుడ్ నెవర్ మిస్ ఇట్. దే కుడ్ అచీవ్ ఇట్ అండ్ దెర్ వేర్ వైబ్రేషన్స్ ఇన్ సమ్ సీన్స్. ఆ వైబ్రేషన్స్ కెన్ డెఫినెట్లీ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. సో రియల్లీ ఇస్ ద రేవు పిక్చర్ ఇస్ ఎ సూపర్బ్, చాలా 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 బాగుంది. సో అందరినీ స్టేక్ హోల్డర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అని ప్రివ్యూ అది చూస్తే ఇదలా ఉంది కానీ, బట్ డైరెక్టర్స్, యాక్టర్స్ అందరూ కొత్తగా, మొత్తం అందరికీ కొత్తలా ఉంది, మాకు కూడా కొత్తగా అనిపించింది. కానీ లేటెస్ట్ ట్రెండ్గా అంటే ఉన్న దాన్ని కాకుండా చాలా సూపర్బ్గా ఉంది. విష్ దమ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ దిస్ రేవు ఫంక్షన్, రేవు ఫిల్మ్ ఏ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కంగ్రాచులేట్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్, థ్యాంక్ యూ. రేవ్ సినిమా చాలా చక్కగా తీశారు, అందరూ కూడా న్యాచురల్గా యాక్టింగ్ చేశారు, న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ఉంది. ఎవరెవరి పరిధిలో ఎలా ఎలా యాక్టింగ్ చేయాలి, నిజంగా వీళ్ళు చేపలు పట్టేవాళ్ళ అన్న రీతిన చేశారు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆర్టిస్ట్, చాలా చక్కగా చేశారు. ఫైట్స్ కానీ వాటర్లో నిజంగా అక్కడ కాకినాడ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ నడబడి కానీ వాళ్ళు అందిపుచ్చుకున్నట్టుగా చేశారు, చాలా చక్కగా చేశారు. ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా మా అందరిని అలా కూర్చోబెట్టి చూస్తూ ఉంటే చూస్తూనే ఉన్నాము. సో చాలా చక్కగా ఉంది సినిమా. చిన్న సినిమా అనకుండా ఈ సినిమాను ఆదరించి ప్రొడ్యూసర్కి, మరి యాక్టర్స్ ఒక్కరికి మించి ఒకరు చేశారు. సో విలన్స్ కానీ తర్వాత హీరోగా ఇద్దరు చేశారు వాళ్ళు కూడా, అందరూ వాళ్ళ వారికి న్యాయం చేశారు పాత్రలకి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ రేవు టీమ్, కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా సక్సెస్ రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, బాయ్. రేవు సినిమా చూశాను ఇప్పుడే, అంటే మన వాళ్ళందరూ చూసిన వాళ్ళు చాలా బాగుంది, చాలా బాగుంది అంటే ఈ కొత్త వాళ్ళతోటి, కొత్త డైరెక్టరు ఏదో బాగానే తీసి ఉండొచ్చు అనే ఉద్దేశంతో వచ్చి కూర్చున్నాను. ఫస్ట్ హాఫ్
ఎస్టాబ్లిష్మెంట్ అది అయిన తర్వాత ఇంటర్వెల్ దగ్గర నుంచి మై గాడ్ అసలు ఎక్స్ట్రార్డినరీగా ఉంది. అసలు క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కానీ కొత్త వాళ్ళు డైరెక్టర్ కానీ చాలా బాగా తీశారు. అసలు మైండ్ బ్లోయింగ్ అన్నమాట. ఎక్కడ పక్క వాళ్ళతో కూడా మాట్లాడే ఛాన్స్ ఉండదు అసలు, అంత బాగా ఉంది. సో నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా పక్కన వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చాలా బాగా తీశారు. వెరీ గుడ్. తప్పకుండా అందరూ చూసి మా ఫ్రెండు ప్రొడ్యూసరు అమెరికాలో ఉంటాడు, తను సినిమా చూసి కొన్నాడు అంటే ఏదో ఉండి ఉంటుంది అనుకున్నాను. ఉంది, సినిమాలో విషయం ఉంది డెఫినెట్గా. ఈ సినిమా అందరు చూసి మా ప్రొడ్యూసర్ని కొత్త కుర్రాళ్ళని కొత్త డైరెక్టర్ని అందరూ మీరు అభినందించాలి, ప్రోత్సహించాలి. ఒక సినిమా హిట్ అయితే ఆ ప్రొడ్యూసరు 10 సినిమాలు తీస్తాడు, 10 మంది బతుకుతారు. డెఫినెట్గా ఈ సినిమా మీరందరు చూస్తారు, డెఫినెట్గా ఆనందిస్తారు, మెచ్చుకుంటారు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్కి ఫస్ట్ సినిమా కానీ ఎక్స్ట్రాఆర్డినరీగా తీశాడు సెకండ్ హాఫ్. అసలు ఎక్కడ అసలు కొంచెం కూడా లూజ్ ఫ్రేమ్ అనేది కనిపించలేదు. చాలా చాలా బాగా తీశాడు. ట్విస్ట్లన్నీ కూడా చాలా బాగా తీశాడు. కొత్త వాళ్ళతోటి పర్టికులర్గా ఎంత బాగా చేయించుకోగలిగాడంటే నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ విశ్వకార్తికేయ. రేవు మూవీ ఈరోజు ప్రీమియర్స్ జరిగింది, 22nd రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. అండ్ మూవీ అయితే ఇట్స్ ఒక చిన్న డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్తాము. లైక్ వెరీ రియలిస్టిక్గా వెరీ రస్టిక్గా తీశారు. అండ్ ఐ రియలీ కంగ్రాచులేషన్స్ టు ప్రొడ్యూసర్స్ అండ్ కాస్టింగ్ అందరికీ కూడా మంచి పేరు రావాలి. ఈవెన్ డైరెక్టర్ చాలా మంచి వర్క్ చేశారు అండ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ఉందండి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి పిక్చర్ ఎప్పుడూ రాలేదు. పాత కొత్త కలయికల పాత పాటలతో నిండుగా మెండుగా చాలా చక్కగా ఉందండి. ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ చక్కగా అలరారించగలదని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కుటుంబంతో చూడదగిన సినిమాగా నేను భావిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.